హాయ్ వ్యస్, మన భారతదేశం నలుమూలల నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిన వెలకట్టలేని సంపద గురించి ఈ వీడియోలో చూద్దాం. దేవాలయాలలో బంగారం వజ్రాల నగలతో నిత్యం పూజలు అందుకున్న దేవుళ్ళ విగ్రహాలతో పాటు రాజుల ఖజానా నుండి మణులు మాణిక్యాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో వాటన్నిటినీ లండన్లో బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచి ఉంచారు. వాటిని చూస్తుంటే కళ్ళు చెమర్చక మాను. నిజంగా చాలా చాలా ఏడుపైతే వస్తుంది వాటిని చూస్తుంటే. వెలకట్టలేని సంపద ఒకటా రెండా, అవి ఏంటి ఎక్కడ నుంచి అనే విషయాల్ని వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ఆనంద తాండవం చేస్తున్న శివుని విగ్రహం తంజావూరు నుంచి తీసుకెళ్లారంట, 11,000 సంవత్సరం ఉందంట. ఇది గణపతి విగ్రహం అండి, దీన్ని ఒరిస్సా నుంచి పట్టుకెళ్లారంట. ఇకపోతే ఇది మన అమరావతి, మన తెలుగు వాళ్ళకు సంబంధించిన అమరావతి అన్నమాట. దీని కొరకే మొత్తం స్పెషల్గా ఒక రూమ్ అయితే కేటాయించారండి. ఇక్కడ వచ్చి ఇదిగో ఇలాగ వీడియో ప్లే చేస్తున్నారు. అమరావతి కోట ఎలాగుండేది, అక్కడి నుంచి వీళ్ళు ఏమేమి పట్టుకొచ్చేసుకున్నారో అన్నీ నీట్గా క్లియర్గా ప్లే చేస్తూ ఉన్నారు. మన వాళ్ళతో పాటు ఇంగ్లీష్ వాళ్ళు కూడా మొత్తము ఇంట్రెస్ట్గా నిల్చొని మరీ చూసి అసలు అమరావతి స్తూపాలు వాటి దగ్గర భలే ఉన్నాయి కదా, భలే ఉన్నాయి కదా అనుకుంటుంటే అసలు ఆనందం అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. మన వాటిని వీళ్ళు మెచ్చుకుంటూ ఉంటే, కాకపోతే ఒక రకంగా చూస్తే అవి అన్నీ మనమే కదా, వీళ్ళు ఇలా పట్టుకొచ్చేసుకున్నారని బాధ కూడా అనిపిస్తుంది. చాలా బాగున్నాయండి అసలు వాటిని చూస్తుంటే, నిజంగా మనకు మనవి కదా ఇవన్నీ అని అనిపిస్తుంది. ఇదోండి వేరే దేశంలో మన ఇండియా మ్యాప్లో మన అమరావతి పేరు ఇలా చూస్తే ఎవరికి ఆనందం ఉండదు చెప్పండి. ఇక్కడ చూడండి అసలు ఒక్కొక్కటి, అసలు మన శిల్పులు చెక్కడానికి ఎన్ని రోజులు పట్టుంటుందో, అసలు వాళ్ళ ఆర్ట్ చూస్తే మనకు నిజంగా చాలా గర్వంగా అయితే అనిపిస్తుందండి. వీటన్నిటిని చూస్తుంటే వీళ్ళు ఏమేమి తీసుకొచ్చారు అనేది మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది 1797 నాటికి చెందిన అమరావతి స్తూపాలకు సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అలా ఉన్నాయి కదా, చాలా పెద్ద గ్యాలరీ అండి. ఓన్లీ అమరావతికి సంబంధించింది ఇదంతా. ఇది చోళుల కాలం నాటి చెందిన విష్ణుమూర్తి విగ్రహం అన్నమాట. తర్వాత ఇది శివపార్వతుల విగ్రహము. ఇందులో అయితే చిన్న చిన్న విషయాలు కూడా స్పష్టంగా కనిపించే విధంగా చెక్కిన అద్భుతమైన విగ్రహం అండి అది. ఇది కూడా చోళుల కాలం నాటిదే శివుని విగ్రహము. తర్వాత ఇది కూడా శివుడు, పార్వతి, కుమారస్వామి, అలాగే ఇంకా నటరాజ స్వామి, శివునివి, ఇవి చిన్న చిన్న విగ్రహాలు. ఇది వచ్చి కలకత్తా నుంచి తీసుకెళ్లిన కాళీమాత విగ్రహం. ఇది బుద్ధుని, రాతి మీద చెక్కిన బుద్ధుని విగ్రహాలు అన్నమాట ఇవన్నీ. తర్వాత ఇది వచ్చి సిక్కిం నుంచి తీసుకెళ్లారంట. సిక్కు మతానికి చెందినవి అన్నమాట, పంజాబ్ నుంచి పట్టుకెళ్లారంట ఇవన్నీ. హిందూ దేవాలయాలు, బౌద్ధ మందిరాల నుంచి తీసుకెళ్ళి ఎన్నో ఉన్నాయంట, చాలా ఉన్నాయంట, అసలుకి లెక్కలేనన్ని. వాటిని చూస్తుంటే అసలు ఎంతెంత దోచుకెళ్లారా అని మాత్రం అనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ మొఘలుల కాలం నాటివి అన్నమాట. అప్పుడు ఎలా ఉండేది, వాళ్ళు ఎలాంటి వాడేవారు అనేది, అప్పటి నాణ్యాలు అవన్నీ పొందుపరుచున్నారు ఇక్కడ. ఇవి మన విష్ణుమూర్తి దశావతారాలు అన్నమాట, వెండితో చేసినారు చిన్న చిన్నగా, ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ ఏంటంటే బుక్స్ పెట్టున్నారు మనవి, కొన్ని బుక్స్ పెట్టున్నారనమాట. ఇకపోతే ఇక్కడ ఏంటంటే పరమేశ్వరుడు అమ్మవార్లతో వేంచేసి ఉండటాన్ని తెలుగులో ఉంది, అక్కడ తెలుగులో రాసినారు తెలుసా. ఇవన్నీ మనం రామాయణం అయి పెట్టుకునే ఇది అన్నమాట. ఇక్కడ చూసారా, బ్రిటిష్ కాలంలో మన కళ, మన సాహిత్యం గురించి పొందుపరిచి ఇలా తయారు చేసుకున్నారనమాట. ఎంత బాగుందో కదా. చిన్నప్పుడు మా తాత చెప్పేవాళ్ళు, వాళ్ళ తాతల కాలంలో డబ్బుల్లాగా చిల్ల పెంకులు యూజ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు చూశానండి ఇక్కడ. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన జాతీయ చిహ్నం వేసుకునే నోట్లు, మన నాణ్యాలు, మన స్టాంపులు అన్నమాట ఇది. ఇవన్నీ కూడా అక్కడ పెట్టున్నారు.
ఈ పెయింటింగ్స్ అండి. టిప్పు సుల్తాన్ యూజ్ చేసిన కత్తి, ఆయన యూజ్ చేసిన సెంట్ అంట, అది సెంటు ఉంగరం అన్ని అక్కడ పెట్టినారనమాట. ఇది సెంట్ అంట. ఇది సితార వాయిద్యం ద్వారా అనేక ప్రయోగాలు చేసిన ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ రవిశంకర్ గారి సితార ఇది. ఇది చూసారా, మదర్ ఇండియా మూవీ అనమాట, హిందీ మూవీ. మన ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యిందంట, బట్ అవార్డు అయితే రాలేదు. దానికి సంబంధించినవన్నీ ఇది ఇలా పెట్టినారనమాట. ఇలా మూవీ పక్కన ప్లే చేస్తున్నారు, ఇక్కడేమో దానికి సంబంధించినవన్నీ పెట్టినారు. ఇది నామినేషన్ అండి. అది తోలు బొమ్మల ఆటల్లో తయారు చేస్తారు చూడండి, అలాగ తయారు చేస్తున్నారనమాట గాంధీజీని. స్వతంత్ర పోరాటం అప్పుడు ఆయన ఎలా చేశారనేది కింద డిస్క్రిప్షన్లో కొంచెం రాస్తున్నారనమాట. ఈ విగ్రహాలు చూడండి, ఎంతెంత అందమైన విగ్రహాలు. అసలుకి అసలు ఇలా ఎన్నయో అక్కడ చాలా ఉన్నాయి. అసలుకి ఇది పెయింటింగ్ అంటండి, కానీ పెయింటింగ్ లాగా అనిపించలేదు, మంచి ఫోటోగ్రఫీ లాగా ఉంది, అంత అందంగా ఉంది. ఇవన్నీ విజయనగర సామ్రాజ్యం కాలం నాటివి తీసుకెళ్లారు. ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసినవి అంటండి. చూడు ఎంత బాగున్నాయి కదా. ఇవి ప్లెయిన్ క్లాత్ మీద ప్రింట్ వేసేవంట, గుజరాత్లో వేసేవాళ్ళంట అప్పట్లో. అవి కూడా పట్టుకెళ్ళారు చూడండి. ఇవి వచ్చి చూడండి, మార్బల్ మీద ఎంత అందంగా చెక్కున్నారు. ఇది హరిహరులు ఇద్దరు కలిసిన విగ్రహం అన్నమాట. ఎంత నీట్గా ఎంత అందంగా చెక్కున్నారో చూడండి, ఎంత స్పష్టంగా ఉందో అసలుకి. మన ఇండియన్ సెక్షన్లో చాలా అయితే ఉన్నాయండి విగ్రహాలు, శిల్పాలు చాలా చాలా ఉన్నాయి. నాకు మార్నింగ్ 10కి వెళ్తే 10:30కి వెళ్తే నాకు 3:30 అయిందండి బయటకు వచ్చేలేకే. నిదానంగా వాటిని చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఏది మిస్ చేయకుండా చూసుకుంటూ వెళ్తే అంత టైం పట్టిందనమాట. ఇన్ని వస్తువులు తీసుకెళ్లారనమాట మన భారతదేశం నుంచి వాళ్ళు. ఇవి చూస్తూ ఉన్నంతసేపు మనకు ప్రతి ఇండియన్కి అయితే ఎమోషనల్గా టచ్ అవుతుందండి. ఇదంతా మన వైభోగం కదా, ఒకప్పటి మన రాజులు వాళ్ళ వైభోగం, మన భారతదేశం ఎంత రిచ్గా ఉండేది అనే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇదండి గరుడ పక్షి అన్నమాట. ఇవన్నీ పంచలోహాలతో చేసిన విలువైన. ఈ చూడండి, ఏనుగు మీద, రాతి మీద, ఏనుగు మీద చెక్కున్నారు, ఎంత అందంగా చెక్కున్నారు అసలుకి. ఈ హోసలా నుంచి తీసుకొచ్చారంట, కర్ణాటకలో ఉండే హోసలా నుంచి. ఎంత అందమైన శిల్పాలు, చూడటానికి రెండు కళ్ళు చాలట్లే, ఎంతసేపు చూసానో వాటిని. ఇది హిమాలయాస్ నుంచి తీసుకొచ్చారంట, బుద్ధిజం స్టార్ట్ అయిన కొత్తల్లో అప్పటిలో చేయించిన విగ్రహాలంట అవి. ఇవి కాశ్మీర్ టు నేపాల్ వరకు ఉండే బుద్ధిజంకి సంబంధించినవి అన్నమాట. చూస్తున్నారు కదా మన భారతదేశానికి సంబంధించిన ఎంత అపురూపమైన కళాఖండాలు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండిపోయాయో. వీళ్ళేమో ఇక్కడ ప్రతి దాని కింద గిఫ్టెడ్ బై అని మన వాళ్ళే వీళ్ళకి ఏదో బహుమానం బహుమతిగా ఇచ్చినట్టు రాసుకోనారనమాట. వీళ్ళు తీసుకెళ్ళినట్టు ఎక్కడా రాయలేదు. చూస్తుంటే బాధ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మన సంపద వీళ్ళు తీసుకుపోయారని బాధ అనిపిస్తుంది. మన కల్చరు, మన వైభోగాన్ని వచ్చి వేరే దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి తెలుసుకుంటున్నారు కదా అని ఆనందం కూడా అనిపిస్తుంది అన్నమాట.
మీకు ఎలా అనిపిస్తుంది అనే విషయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నేనైతే చాలా తృప్తిగా ఉన్నానండి, ఎందుకంటే మొత్తానికి నేను కూడా బ్రిటిష్ మ్యూజియంలో ఉండే ఇండియన్ సెక్షన్ చూశాను. ఇది ఇక్కడ 33A ఉందండి. ముందు ముందు ఎవరైనా ఇక్కడికి వచ్చి చూడాలనుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని చెప్తున్నాను. ఇదండి, ఇది ఇంకా లాస్ట్ అన్నమాట. ఇది కోణార్క్ నుంచి తెచ్చారు సూర్యభగవాన్ది అన్నమాట. ఇంతేనండి ఈ వీడియో, ఇంకా ఉంటాను మరి.